second chapter, 33 and 34 slokas. Okay, Nama? You watch it straight. Om Sri Krishna Parabrahmane Namaha. Srimad Bhagavad Gita. अथ द्वितीयोऽध्यायः सांख्ययोगः अध चेत्त्वमिमं धर्म्यम् अध चेत्त्वमिमं धर्म्यम् संग्रामं न करिष्यसि संग्रामं न करिष्यसि तत स्वधर्मं कीर्तिं च तत स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि पापमवाप्स्यसि अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि तत स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि अगेन वञ्चमा अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि तत स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि अथ चेत्त्वमिमं अथ प्लस चेत् प्लस त्वां प्लस इमं अथ चेत् अंटे ओकवेला त्वं नीवु इमं इवि धर्म्यं धर्मयुक्तमैन संग्रामं युद्धमुनु न करिष्यसि चेयनचो तत स्वधर्मं ततः प्लस स्वधर्मं तत स्वधर्मं एन्नमाट ततः तर्वत स्वधर्मं स्वधर्ममुनु कीर्तिं कीर्तिनि हित्वा పోగొట్టుకొని పాపమవాప్స్యసి పాపమవాప్స్యసి పాపం ప్లస్ అవాప్స్యసి పాపమవాప్స్యసి అన్నమాట పాపం పాపమునే పాపమునే అవాప్స్యసి దీని భావార్థం ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడు అవుదువు దాని వలన కీర్తిని కోల్పోదు పైగా నీవు పాపము చేసిన వాడు అవుదువు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారన్నమాట ఏమని అర్జున నువ్వు ఈ యుద్ధము చేస్తున్నావు అది ఎటువంటి యుద్ధము అది ఒక ధర్మ యుద్ధము ఆ ధర్మ యుద్ధము నువ్వు ఆ యుద్ధములో నిన్ను ఏంటి ఆచరింపకుండా నువ్వు పారిపోయినట్లుగా చేస్తావంటే ఏంటి అది ఒక నీ స్వధర్మం అంటే క్షత్రియ ధర్మం నుంచి పిరికి వాళ్ళగా పారిపోయినట్లుగా అవుతావు మరండి దానివలన నీ కీర్తి ఏదైతే నీకు గొప్పతనం అందరు నీకు అవుతే ఒక వీరుడు సూర్యుడు అనిసి ఏదైతే నీ గొప్పతనం అందరూ పొగుడుతున్నారు అది కోల్పోతావు నీ కీర్తిని నీ కోల్పోతావు పైగా నీవు పాపము చేసిన వాడు అవుతావు ఎవరైతే సొంత ధర్మము
ఆచరింపరు, వాళ్ళేం చేస్తే వాళ్ళకి ఒక పాపం చేసిన వాళ్ళు అవుతారు. కనుక నువ్వు నీ ధర్మం ఏంటి, క్షత్రియ ధర్మము న్యాయం కోసం పోరాడటం. కానీ నువ్వు న్యాయం కోసం పోరాడకుండా నువ్వు యుద్ధం క్షత్రు నుంచి యుద్ధం చేయనుసి ఏదైతే నువ్వు పిరికి వాళ్ళగా పారిపోతావు, అప్పుడేంటి నువ్వు నువ్వు ఒక పాపం చేసిన వాళ్ళగా అవుతావు. కనుక నువ్వు ఎలాగైనా యుద్ధం చేయాలి అనేసి ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు అనమాట. నువ్వు యుద్ధం ఎలాగైనా చేయాలి, లేదంటే నీ కీర్తిని అన్నీ కోల్పోతావు, మరి నువ్వు ఒక పాపం చేసిన వాడు అవుతావు, కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి అనేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. ఓకే, ఇది అవుతుంది 33 శ్లోక. 34 శ్లోకం నేర్చుకుందామా. అకీర్తిం చాపి భూతాని, అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం, కథయిష్యంతి తే వ్యయం సంభావితస్య చాకీర్తిః, సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే, మరణాదతిరిచ్యతే అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే. ఎగిన వంచమా. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే. అకీర్తిం అపి, అపకీర్తిని గూర్చియు, చ మరియు, భూతాని సమస్త జనులు, కథయిష్యంతి చెప్పికొందురు, తే వ్యయం తే ప్లస్ అవ్యయం తే వ్యయం తే నీ యొక్క, అవ్యయం కలకాలము నిలిచి ఉండును, సంభావితస్య మాన్యుడైన వానికి, చా కీర్తిహి చా ప్లస్ అకీర్తిహి చా కీర్తిహి చా మరియు, అకీర్తిహి అపకీర్తి మరణాదతిరిచ్యతే, మరణాత్ ప్లస్ అతిరిచ్యతే, మరణాత్ అంటే మృత్యు కంటెను, అతిరిచ్యతే అధిక బాధాకరమైనది. దీని భావార్థమా, లోకులందరూ బహుకాలము వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువలుగా చెప్పుకుందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటెను బాధాకరమైనది. కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఏమంటున్నారు, ఓ అర్జున, నువ్వు ఒక యుద్ధము చేయకుండా పిరికి వాళ్ళగా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడేంద్ర ఏంటంటారు లోకలందరూ ప్రజలందరూ నీకు చాలా కలకాలం వరకు నీ అపకీర్తిని అలాగా గుర్తు చేసుకునే ఉంటుంటారు. ఇదేంటి, ఒక కొన్ని సమయం వరకే ఈ అపకీర్తి గుర్తుంచుకొని మళ్ళీ మర్చిపోతే రాకపోదు, ఇది కలకాలం వరకు ఎప్పటికీ నీకు నువ్వు నీ వీరత్వం అన్నీ మర్చిపోయి నీ అపకీర్తి గుర్తుంచుంటాడు. ఒక వీరుడైన వాడికి
శ్రేష్ఠవంతుడికి ఏంటి వాడికి మరణం కంటేను ఈ అపకీర్తి అనేది చాలా చాలా బాధాకరమైనది. మరణం కూడాను వాడు స్వీకరిస్తాడు కానీ అపకీర్తి అనేది వాడు బతికి ఉండిసి వాడు అపకీర్తి విండు వాడికి చాలా చాలా బాధాకరము. కాబట్టి నువ్వు ఒక వీరుడు కాబట్టి నువ్వు యుద్ధము నుంచి పారిపోకుండా నువ్వు యుద్ధంకి పోరాడు, యుద్ధంలో నువ్వు పోరాడు, న్యాయం కోసం నువ్వు పోరాడు అనేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి యుద్ధం కోసం ప్రోత్సహిస్తున్నాడు అనమాట. ఓకే, ఇది అవుతుంది 34 శ్లోకాల యొక్క భావార్థము. నెక్స్ట్ క్లాస్కి 35 అండ్ 36 శ్లోకాలు నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.